మైసూర్పేటలోని తిరుపతమ్మగుడి 23వ వార్డులో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజ్, వాటర్, కరెంట్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి సమస్యలను విన్న విడుదల రజని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మా కాలువలు లేవు మేడం గారు. 23వ వార్డు కాలువలు లేవు, నీళ్ళు డ్రైనేజ్ కాలువలు లేకపోవటం, రోడ్లు సరిగ్గా లేవు, కరెంటు లేదు, స్తంభాలు వేసారు కానీ కరెంటు చాలా రోజుల నుంచి లేదు. స్తంభాలు వేసుకోవడం 7-8 నెలలు అవుతుంది, అయితే 7-8 నెలలు అవుతుంది అయితే కలెక్షన్ వెళ్ళాము, 4-5 సార్లు వెళ్ళాము. కమిషనర్ గారికి కూడా చెప్పాము, ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో వేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం, 20 లక్షల బడ్జెట్ ఉంది, కడతాము, రేపటి కల్లా వేస్తాం, తీగలం అని చెప్పారు. ఇంతవరకు ఏదీ లేదు, రోడ్లు అలాగే ఉంది. మేము మా సమస్యలన్నీ మేడం గారితో చెప్దామని వచ్చాము. రజని మేడం గారితో మాకు డ్రైనేజ్ కాలువలు లేవండి, రోడ్లు లేవు, చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు లైట్లు కూడా లేవు. కనీసం పిల్లలు బయటకు వచ్చి నిలబడడానికి కూడా లేకుండా పోతున్నాయి. 24 గంటలు పాములు వస్తున్నాయి. స్తంభాలు వేసి కూడా ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది వైర్ లాగండి అంటే, ఇదిగో మున్సిపాలిటీ కమిషనర్ గారు చాలాసార్లు వెళ్ళి చెప్పుకున్నాం, అర్జీ పెట్టాం, ఎన్నిసార్లు వెళ్ళినా ఇదిగో వేస్తాం అదిగో వేస్తున్నాం అని అట్లా చెప్తున్నారు. అందుకని మా సమస్య రజని మేడం గారికి చెప్పుకుందామని వచ్చి. వాటర్ కూడా మంచినీళ్ళు కూడా రావండి, ట్యాంకర్లతో నీళ్ళు పంపించడమే కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ట్యాంకర్లు కూడా రావట్లేదు. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు, దిగబడిపోతున్నాయి, మేము రాలేవమ్మా అంటున్నారు. ట్యాంకర్లు కూడా శ్రీలక్ష్మి మేడం గారు పంపిస్తున్నారు. అందుకని రజని మేడం గారికి మా బాధ చెప్పుకుందామని వచ్చామండి. 23వ వార్డు తిరుపతమ్మ గుడి. మేడం గారు చేపిస్తాం అంటున్నారు. 23వ వార్డు అన్నపురెడ్డి శ్రీలక్ష్మి 23వ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పోయిన ప్రభుత్వం ఇంతవరకు రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ వాళ్ళకి వీధి లైట్ లేక ఎంతోమంది ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందని ఈరోజు నేను నిలదీస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు ఎవరిని పట్టించుకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారంటే అంతా ఇంత కాదు, ఇన్ని సమస్యలు కూడా వాళ్ళు. మేము ఈ రోజు మేము వచ్చి ఏందమ్మా మీ బాధలు ఏంటి, మీ కష్టాలు ఏంటంటే నీళ్లు లేవమ్మా, నీళ్లు సరైన నీళ్లు లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, ఇప్పుడు రజని ఎమ్మెల్యే గారు రజని గారిని మాట్లాడి 2-3 రోజులకి వాళ్ళు ఇన్ఫామ్ చేయగానే వెంటనే స్పందన తీసుకొని మేము ట్యాంకర్లను పంపిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము కళ్ళతోటి చూస్తూనే ఉన్నాము. ఈ దృష్టిని మేము మేడం గారి దగ్గరికి తీసుకొచ్చి మేడం గారితో మాట్లాడితే, అమ్మ వెంటనే మేము వచ్చింది నిన్ననే కదమ్మా, మేము ఎప్పటికైనా సరే మీ అభిమానాన్ని మేము పొందడానికి మేము వెంటనే చేస్తామనేసి వాళ్ళందరికీ హామీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిందని అందరు సంతోషపడుతున్నారు. పనుల్లోనూ అన్నిట్లోనూ మాకు తోడుగా ఉంటారని రజని మేడం గారిని గెలిపించుకున్నాము. మేము ఆమె మీద ఎంతో మేము నమ్మకం పెట్టుకొని మేము ఇంత దూరం రాగలిగాము. ఆమె మాకు మంచి స్పందన ఇచ్చింది. మేము చేస్తామమ్మా, త్వరలోనే మీ సమస్యలన్నీ తీరుస్తామనేసి మాట ఇచ్చారు, సంతోషంగా ఉన్నారు.